Omicron, Prapanchaniki kantimedu kunuku lekunda chestundi. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని WHO ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తితో మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ దీని తీవ్రత తక్కువగానే ఉంది. అయితే ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉండటంతో దీనివల్ల మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని WHO హెచ్చరించింది. వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఒమిక్రాన్ వైరస్ వల్ల మరింత ప్రమాదకర వేరియంట్లు రూపాంతరం చెందే అవకాశం ఎక్కువగా ఉంది. వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించాక పరిస్థితులకు తగ్గట్లు రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఎక్కువ మందికి వ్యాపించడం వల్ల ఎక్కువ మార్పులు జరిగి ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదముంది. ఒమిక్రాన్ ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండవచ్చని WHO నిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ తొలిసారి బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి, మరణాల రేటు తక్కువగానే ఉంది. అయితే దక్షిణాఫ్రికాలో లాగే అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంటుందని భావించలేమంటోంది WHO. ఆరోగ్య వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రభావం చూపించొచ్చు అని అప్రమత్తం చేస్తోంది. పరీక్షలు చేయడం, రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. భారత్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, వచ్చే 2 వారాల్లో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.